முதலடும் தீவினை கொடுவன் குழியினில் வீழ்கும் ஐவரை வலமுதல் கெடுக்கும் வலமே தந்தருள் கண்டாய் நிலமுதல் இனி எவ்வுலகுக்கும் நிற்பன செல்வன என பொருள் பல முதல் படைத்தாய் பொருள் பல முதல் படைத்தாய் என் கண்ணா பரஞ்சுடரே ஆழ்வார் நம்மாழ்வார் திருவடிகளே சரணம். ஸ்ரீமதே ஷடகோபாய நமஃ பரமயோகினே அபராம் ஸ்ருதிமத்ராக்ஷீத் திராவிடீம் பிரம்மசம்ஹிதாம். நம்மாழ்வார்லு நிரந்தரம் பகவத் அனுபவம் செய்து பகவந்துனி யொக்க அவியாஜமைனட்டுவண்டி கருணக்கு பாத்துருளை ஆயன யொக்க அனுகிரகம் வலன பொந்தினட்டுவண்டி கொப்ப ஜானம் கலிகினட்டுவண்டி வாரு. உண்ணும் சோறும் பருகுநீர் தின்னும் வெத்திலையும் எல்லாம் கண்ணன் ఆ నమ్మాళ్వార్లకు ఆహారం ఎవరు అనంటే భగవంతుడే. అంటే భగవంతుణ్ణే భుజిస్తారు ఆయన. మనబోటి వారందరికీ ఈ లోకంలో ఉండేటువంటి అన్నము మొదలైనటువంటి ఆహారం అయితే నమ్మాళ్వార్లకు ఆహారం ఎవరు అనంటే భగవంతుడే ఆహారం. అంటే భగవంతుణ్ణి ఎలా భుజిస్తారు అనంటే భగవన్నామానుసంధానమే ఆయనకు ఆహారం. భగవన్నామము అనుసంధించడమే, నిరంతరం భగవంతుడి యొక్క నామములను జపిస్తూ ఉండడమే ఆయనకు ఆహారం. అంతకుమించి వేరే ఆహారము లేదు. మనందరికీ దప్పికి తీరాలి అనంటే మనం నీటిని తాగి దప్పికి తీర్చుకుంటామంటే ఆ పరుహు నీర్, ఆ దప్పిక తీర్చేటువంటి నీరు ఏమిటి నమ్మాళ్ళవార్లకు అనంటే భగవంతుడే నీరు. ఆ భగవంతుని యొక్క నామస్మరణతోనే ఆయనకు దాహం తీరుతుంది. అలాగే భోగ్య వస్తువు ఎవరు అనంటే భగవంతుడే ఆయనకు భోగ్య వస్తువు. కనుక ఉన్నం షోరుం పరుహునీర్ తిన్నం వెత్తిలయం ఎల్లాం కన్నన్, ఆయనకు కృష్ణ పరమాత్మయే సమస్తము. అందువలనే మహాయోగి అని అంటారు నమ్మాళ్ళవార్లను. ఆయన యొక్క యోగ దశ ఎలాంటిది అనంటే భగవంతుడే అన్ని అయి ఆయనకు శరీరంలో ఎటువంటి మార్పు లేకుండా చేశారట ఆయన నమ్మాళ్ళవార్లు. ఈ భూమండలంలో వేంచేసి ఉన్నటువంటి కాలం కేవలం 36 సంవత్సరములు మాత్రమే అయితే ఆ 36 సంవత్సరముల కాలము వారు కేవలం భగవత్ స్మరణతోనే, భగవంతుని యొక్క తపస్సుతోనే ఆయన ఈ లోకంలో వేంచేసి ఉన్నారు అని వారి చరిత్ర ద్వారా పెద్దలంతా అనుగ్రహిస్తారు. కనుక మహాయోగి అన్నమాట. అంటే యోగులైనటువంటి వారు ఆ యోగ సాధన వల్ల ఆహారాదులు లేకుండా నిద్ర మొదలైనటువంటివి లేకుండా జీవించగలరు అనంటే, అంటే ఈ నమ్మాళ్ళవార్లు ఎటువంటి యోగాన్ని సాధించారు అనంటే భగవంతునితో కలిసి ఉండడమే ఒక యోగమని, ఆ భగవద్ అనుభవమే ఆయన యొక్క యోగముగా ఉండి ఆ భగవద్ అనుభవ యోగంతోనే నిరంతరము ఆయన్నే ఆహారముగా ఆయన్నే భోగ్య వస్తువుగా భావించినటువంటి మహనీయులు కనుక పరమయోగి అని అంటారు నమ్మాళ్ళవార్లను. అలాంటి పరమయోగులైనటువంటి నమ్మాళ్ళవార్లు మనబోటి వారందరికీ కూడా జ్ఞానము కలిగే విధంగా వేద వేదాంతముల సారమైనటువంటి అనేక అర్థములు కలిగినటువంటి తిరువాయుమిళి మొదలైనటువంటి ప్రబంధాలను అనుగ్రహించారు. అటువంటి తిరువాయుమిళి ప్రబంధంలోని 7వ శతకంలో మొట్టమొదటి దశకంలో మనం 9వ పాశురాన్ని అనుసంధానం చేసి ఆ పాశురార్థాన్ని భావిద్దాం. కుల మదొరుడంతీవనై కొడువన్ కుళీనిల్ వీక్కుమై వరై వలముదల్ కెడుక్కుం వరమే తందరుల్ కండాయ్ నిలముదలిని ఎవ్వులహుక్కు నిర్పణ షెల్వనవెన పొరుల్ వలముదల్ పడైత్తాయ్ ఎన్ కణ్ణా ఎన్ పరంశుడరే.
అమ్మాయి వాళ్ళు ఈ పాశురం ద్వారా చెప్తున్నారు, స్వామి భగవాన్ శ్రీమన్నారాయణ, నీవు ఈ సకల జగత్తును ఉత్పాదింపజేసినటువంటి వాడివి, ఈ లోకములన్నిటినీ కూడా నువ్వు సృష్టించినటువంటి వాడివి, అలాంటి నీవు నన్ను ఈ విషయములలో విషయములనేటువంటి గొప్ప ఒక గుంటలో అన్నమాట కుళీనిల్, ఇదంతా కూడా ఎంత లోతైనటువంటి అగాధమైనటువంటి ఈ సంసారం అనేటువంటి సముద్రంలో నన్ను ముంచే విధంగా చేస్తున్నటువంటి ఈ ఇంద్రియముల యొక్క ప్రాబల్యాన్ని పొందకుండా చేసి నన్ను అనుగ్రహించవలసింది అని ఈ పాశురం ద్వారా మనకు చెప్తూ ఉన్నారు అని అంటారు. చెప్తున్నారు, కుల ముదలడం తీవినై కొడు వన్కుళీనిల్ వీక్మై వరై, నాకు ఈ శరీరం ద్వారా నువ్వు ఇచ్చినటువంటి అంటే శరీరం దేనికోసం ఇచ్చాడు భగవంతుడు అని అంటే విచిత్రా దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం. ఈ విచిత్రమైనటువంటి దేహ సంపత్తి దేనికోసం భగవంతుడు ఇచ్చాడు అనంటే ఈ దేహంతో మనం ఈశ్వరాయ నివేదితం, ఈ దేహం ఉన్నందుకు ఏం చేయాలి అనంటే భగవంతునికి సేవ చేయడం కోసమని ఈ దేహాన్ని ప్రసాదించాడు. కానీ మన యొక్క స్థితి ఎలా ఉన్నది అనంటే ఈ ప్రాపంచికమైనటువంటి సుఖములకు బానిసలమై మనం భగవంతుణ్ణి మర్చిపోయి భగవత్ కైంకర్యమును మర్చిపోయి దానికోసం ఇచ్చినటువంటి ఈ దేహాన్ని అంటే ఆయనకు సేవ చేయడం కొరకు ఇచ్చినటువంటి దేహాన్ని అంటే ఈ దేహం భగవంతుడు ఎందుకు ఇచ్చాడంటే బాగుపడమని ఇచ్చాడు, బాగుపడమని ఇచ్చినటువంటి ఈ దేహాన్ని మనం చెడిపోవడానికి వినియోగపరుచుకుంటున్నాము కదా. అంటే ఒక పండు కోసుకోవడానికి కోసం ఇచ్చినటువంటి కత్తితోటి పిల్లవాడు తెలియనటువంటి వాడు తన చేతిని కోసుకుని ఎలా అయితే బాధపడతాడో అదేవిధంగా మనం మనం బాగుపడడం కోసం ఇచ్చినటువంటి ఈ దేహం ద్వారా మనం విషయానుభవాన్ని పొంది భగవంతునికి దూరమై మనం చెడిపోతున్నాం కదా. అది ఇక్కడ చెప్తున్నారు మనకు నమ్మాయి వార్లు, కుల మొదలడుంతి వినై కుళీనిల్, మనం చేసేటువంటి పాపం ఎలాంటిది అనంటే ఈ పాపం మనతోటి పోతే సంతోషమే, ఈ పాపం చేశాము ఇది వీడితోటి పోయింది అని అనుకోవచ్చు. కానీ మనం చేసేటువంటి పాపాలకు వచ్చేటువంటి ఫలితాలు కనుక చూసినట్లయితే ఒకడు చేసేటువంటి ఒక పాపం వల్ల వాడి తర్వాత తరాలు చెడిపోయి వాడి ముందు తరాలు కూడా చెడిపోయే విధంగా ఉంటాయి అని కదా మనకు శాస్త్రం చెప్తున్నది. ఒక పాపం చేస్తే ఆ పాపానికి ఎవరు అనుభవించాలి అని అంటే చూడండి, మనం కొంతమందిని చూస్తాం, కొంతమంది ఇళ్లల్లో పిల్లలు ఏం తెలుసో తెలియదు తెలియదు వాళ్లకు అమాయకులుగా పుడతారు, అంటే మానసికమైనటువంటి వైకల్యంతో పుట్టేవాళ్ళు కొంతమంది, శారీరకమైనటువంటి వైకల్యాలతో పుట్టేవాళ్ళు కొంతమంది, వీళ్ళేం పాపం చేశారండి అని అంటాం మనం. వీళ్ళేం పాపం చేశారంటే వాళ్ళ పూర్వం వాళ్ళు ఏం చేశారో మనం అడిగి తెలుసుకోవాలన్నమాట. అంటే మనకు శాస్త్రం ఏం చెప్తోంది అనంటే ఒక పాపం చేసినటువంటి వాడు అనుభవించి మాత్రమే పోడు, వాడి తర్వాత వాళ్ళకి ఆ పాపం చుట్టుకుంటుంది, వాడి పూర్వులకి ఆ పాపం చుట్టుకుంటుంది అంటారు. కనుకనే ఇక్కడ చెప్తున్నారు నమ్మాయి వార్లు, కుల ముదలడం తీవినై, మనం చేసేటువంటి కర్మ పాపపు కర్మ ఎంత ఘోరమైనది అంటే కుల మొదలుడు తీవినై, కుల ముదల్ మన వంశమునంతా కూడా సమూలంగా భ్రష్టు పట్టించే విధంగా ఉండేటువంటి పాపములు అన్నమాట. కుల ముదలడు తీవినై కొడు వన్ కుళీనిల్, ఎంత సంసారం అనేటువంటిది ఎంత బాధాకరమైనంటే వన్ కుళీల్, గొప్ప సముద్రం అనేటువంటిది గొప్ప అగాధమైనటువంటిది, ఆ కుళీనిల్ వీక్మైవరై, అలాంటి ఆ సముద్రంలో పడదోసేటువంటివి ఐవర్, ఈ పంచేంద్రియములు అనేటువంటివి, ఈ ఇంద్రియములు అనేటువంటి ఇవి ఎలాంటివనంటే మనల్ని అగాధమైనటువంటి సంసారం అనేటువంటి సముద్రంలో తోసేస్తుంటాయి. ఈ సముద్రంలో పడిన తర్వాత మనం ఎలాంటి పాపాలు చేస్తామంటే మనం చేసేటువంటి పాపం మనతోనే కాకుండా మన వంశాలకన్నిటికీ చుట్టుకునే విధంగా. దీనికి మనకు చక్కని ఒక దాన్ని మనకు విషయాన్ని మనకు వ్యాఖ్యానంలో చెప్తారు. మాల్యవంతుడు అనేటువంటి వాడు రావణాసురుడితో చెప్తాడు, రావణ నీవు సీతమ్మ వారిని తీసుకొచ్చి బంధించావు, నీవేదో సుఖం పొందాలి అని సీతమ్మ వారిని వివాహం చేసుకొని ఆమె ద్వారా నువ్వు సుఖం పొందాలని నువ్వు అనుకుంటూ తీసుకొచ్చావు. కానీ నహి ధర్మ విరుద్ధేషు అపాయేషు కర్మసు బహ్వపాయేషు కర్మసు, నహి ధర్మ విరుద్ధేషు బహ్వపాయేషు కర్మసు బుద్ధిమంతో భవద్విధ. ఓ రావణాసుర, నీ వంటి బుద్ధిమంతులైనటువంటి వారు, రావణుడు అంటే కేవలం దుర్మార్గుడు అనుకోకండి, చాలా వేదములు చదివినటువంటి వాడు, వేదాంతములు చదివినటువంటి వాడు, కానీ ఇంద్రియములకు వశ్యుడయ్యాడు. ఇంద్రియ వశ్యుడై అంటే కేవలం సీతమ్మవారి బాహ్యమైనటువంటి సౌందర్యాన్ని చూసి
ఆమె ఎలాంటిది, ఆమె భర్త ఎలాంటి వాడు, ధర్మం ఏం చెప్తోంది, ఇవన్నీ చూడలేదు. కేవలం బాహ్యమైనటువంటి సీతమ్మ వారి సౌందర్యాన్ని చూసి ఆమెను మోహించి ఆమెను వివాహం చేసుకోవాలని ఆమెను రామచంద్రమూర్తి దగ్గర నుండి విడదీసి తన లంకా నగరానికి తెచ్చుకున్నాడే. కనుక మాల్యవంతుడు అనేటువంటి వాడు రావణాసురునికి హితం చెప్తున్నాడు. బుద్ధిమంతో భవద్విధాహ, ఓ రావణ, బుద్ధిమంతులైనటువంటి వారు, ఎంత వేద వేదాంగాలు అభ్యసించావు నువ్వు, నువ్వు చాలా ధర్మశాస్త్రాలు తెలుసుకున్నావు, కానీ దానికి ప్రయోజనం ఏమిటి అని అంటే ధర్మశాస్త్రం తెలుసుకోగానే ప్రయోజనం కాదు, అనుష్ఠించాలి కదా. నాకు తెలుసండి చాలా విషయాలు, సంతోషం, తెలిస్తే ఏమిటి ప్రయోజనం, తెలిసింది ఆచరణలో పెడితే కదా నీవు దానివల్ల బాగుపడేది. కానీ నీ వంటి వారు ఇలా చేయకూడదయ్యా. బహ్వపాయేషు కర్మసు, అపాయేషు కర్మసు, నువ్వు చేసేటువంటి పని ఎన్ని అపాయములను కలుగజేస్తుంది అంటే ధర్మ విరుద్ధేషు, ధర్మ విరుద్ధములైనటువంటి పనులు నువ్వు చేస్తే ఆ ధర్మ విరుద్ధములైనటువంటి పనులకు నీకు ప్రయోజనం ఏమిటనంటే అపాయములే ప్రయోజనములు. కనుక బహ్వపాయేషు కర్మసు, అనేకమైనటువంటి అపాయములను కొని తెచ్చిపెట్టేటువంటి కర్మలయందు, ధర్మ విరుద్ధములైనటువంటి కర్మలయందు మూలఘాతిషు సజ్జంతే. మూలఘాతిషు అది ఎలాంటివంటే, ఆ కర్మలు నువ్వు చేసేటువంటి ధర్మ విరుద్ధమైనటువంటి పనుల వల్ల ఏమవుతుందంటే మూలఘాతిషు నీ మూలాలని కూడా చెడు చేస్తుంది. నువ్వు ఇంత చదువుకున్నావే, ఈ చదువుకున్న మూలాలన్నీ నశించిపోతాయి. నువ్వే కాదు, నీ వల్ల నీ వంశం అంతా చెడిపోతుంది. నిన్నంటారు ఫలానివాడు కదా అంటారు, ఫలానివాడి కొడుకు కదా అంటారు, ఫలానివాడి మనవడు కదా అంటారు. అంటే ఇదంతా ఎక్కడ దాకా పోతుంది అని అంటే మన వంశంలో ఉండే వాళ్ళందరినీ తిట్టే విధంగా చేస్తుంది కదా. కనుక మూలఘాతిషు సజ్జంతే బుద్ధిమంతో భవద్విధాహ, బుద్ధిమంతులైనటువంటి నీ వంటి వాళ్ళు ఇలాంటి పనులు చేయకూడదయ్యా అని హితవు చెప్పాడు మాల్యవంతుడు రావణాసురుడికి. అంటే రావణాసురుడు చేసేటువంటి పని వల్ల అతని వంశమంతా నాశనమవుతుందని గుర్తించినటువంటి పెద్ద మనిషి ఆ రాక్షసుల్లో మాల్యవంతుడు. చెప్పినా వినలేదు, చెప్పినా వినకపోతే నశించిపోయేది వాడే. అందుకనే రావణ వంశమంతా కూడా నశించిపోయింది అని అంటారు. ఎంతమంది పోయారు అంటే వాడి విని ఆశ్రయించిన వాళ్ళు రాక్షసులంతా నశించారుగా. లంకా, లంకా నగరం మొత్తం కూడా ఒక్కసారిగా కేవలం సీతమ్మ వారిని రావణాసురుడు ఎత్తుకొచ్చినందువల్ల రామ బాణాలకు గురి అయి ఇంతమంది నశించిపోయారు అని అంటే మూలఘాతుషు సజ్జంతే బుద్ధిమంతో భవద్విధ, నీలాంటి వాళ్ళు ఈ పని చేయకూడదని చెప్పినటువంటి మాల్యవంతుడి మాట రావణుడి వినకపోవడం వల్ల కదా ఇదా జరిగింది. కనుక ఈ పాపములు అనేటువంటివి కొడు వినయ్, ఈ పాపములు అనేటువంటివి ఎంత గొప్పవి అని అంటే గొప్ప సంసారం అనేటువంటి వాటిల్లో పడదోసేస్తాయి. వలముదల్ కెడుక్కం వరమే తందరుల్ కండాయి. ఓ స్వామి, అలాంటి పాపిష్టమైనటువంటి పనులు చేయించేటువంటి ఈ ఇంద్రియములు ఉన్నాయే, ఈ ఇంద్రియముల ద్వారా నేను ఈ సంసారం అనేటువంటి పెద్ద గుంటలో పడిపోయే విధంగా నన్ను చేయకుండా వలముదల్ కెడుక్కుం, ఆ ఇంద్రియములకు ఉండేటువంటి సమూల నాశనం, ఇంద్రియములకు ఉండేటువంటి బలమంతా కూడా సమూలంగా నశించిపోయే విధంగా కెడుక్కుం, వరమే తందరుల్ కండాయ్, అలాంటి గొప్ప వరాన్ని నాకు అనుగ్రహించవయ్యా. ఇది నమ్మాళి వార్లు పరమాత్మని ప్రార్థిస్తున్నారు. స్వామి, ఇంద్రియములను జయించేటువంటి గొప్ప శక్తిని నాకు ప్రసాదించు, ఇంద్రియములను సమూలంగా నశింపజేసేటువంటి గొప్ప శక్తిని వరమే తందరుల్ కండాయ్, అలాంటి వరమును నాకు అనుగ్రహించవలసింది అంటే భగవంతుడు అంటున్నాడు నీకోసం ప్రత్యేకించి ఈ పని నేను చేయమంటావా అని అడిగారట ఆయన. అంటే ఈ పని నీకోసం చేయనా, నీకు జ్ఞానాన్ని ఇచ్చాను కదా, ఆ జ్ఞానంతో నువ్వు జయించవచ్చు కదా, నీకంటూ ఒక జ్ఞానం ఉన్నది అంటే అంటున్నారు జ్ఞానం ఎవరికి లేదు, రావణాసురుడికి లేదా, రావణాసురుడికి కూడా ఉన్నది, కానీ జ్ఞానం ఉంటే సరిపోదు, జయించేటువంటి శక్తి నీ యొక్క అనుగ్రహం ఉంటే తప్ప రాదు. నీ యొక్క అనుగ్రహం, జ్ఞానం ఇచ్చావు, జ్ఞానంతో పాటు ఒక అనుగ్రహం కూడా ప్రసాదించవయ్యా. నిల ముదలిని ఎవ్వుల హక్కు నిర్పణ శల్వనవైన పొరుల్ పల ముదల్ పడైతాయి. ఓ స్వామి, నీ యొక్క సంకల్పంతో నిల ముదలిని ఎవ్వుల హక్కు, ఈ సమస్తమైనటువంటి లోకములను కేవలం సంకల్పంతో నువ్వు సృష్టించావు. నిల ముదల్ అంటే భూమి మొదలైనటువంటి సమస్త లోకాలను కూడా నీవు నిర్పణ శల్వనవైన పొరుల్, నిర్పణ ఉండే స్థావరములు అనమాట, శల్వన జంగమములు, స్థావర జంగమాత్మకమైనటువంటి సకలమైనటువంటి ప్రపంచమును కూడా ఎన పొరుల్, ఈ సమస్తమైనటువంటి ప్రపంచమును పల ముదల్ పడైత్తాయి, వీటన్నిటిని కూడా ఆదిలో సృష్టించినటువంటి వాడివి నీవే, పడైత్తాయి వీటన్నిటిని సృష్టించినటువంటి ఓ స్వామి, ఎన్ కన్నా ఎన్ పరంశుడరే, వాటిని సృష్టించడమే కాకుండా ఎన్ కన్నా నా కోసమని మళ్ళీ ఈ సృష్టిలో ఒక కృష్ణావతారమును ధరించి మమ్మల్ని అందరూ అనుగ్రహించారు
అవతరించడం కోసం వచ్చావు కదా కృష్ణ, ఎన్ కన్నా నాకు భవ్యుడవై వచ్చి అవతరించావు. నేను నిన్ను చూసే విధంగా, కంటితో చూసే విధంగా ఒక కృష్ణావతారాన్ని ధరించి నా ఎదురికి వచ్చావు కదా నీవు. ఎన్ కన్నా ఎన్ పరంశుడరే, ఓ పరంజ్యోతి స్వరూపుడైనటువంటి పరమాత్మ, నన్ను అనుగ్రహించవలసింది. ఈ ఇంద్రియ జయమును చేసే విధంగా, ఇంద్రియములను సమూలముగా నశింపజేసి నిన్ను ధ్యానించే విధంగా నాకు అనుగ్రహాన్ని కలుగజేయవలసింది అంటూ ఈ పాశురంలో నమ్మాళ్వార్లు పరమాత్మను ప్రార్థించారు. ఆళ్వార్ దివ్య తిరువడిహళే శరణం. కులముదలడుం తీవినై கொடுவன் குழியினில் வீழ்க்கும் ஐவரை வலமுதல் கெடுக்கும் வலமே தந்தருள் கண்டாய், நிலம் முதல் இனி எவ்வுலகுக்கும் நிற்பன செல்வனகன பொருள் பல முதல் படைத்தாய், பொருள் பல முதல் படைத்தாய் என் கண்ணா பரல் சுடரே பரல் சுடரே ஆழ்வார் நம்மாழ்வார் திருவடிகளே சரணம்.